దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే మొత్తం 3 పిటిషన్లు దాఖలు చేశారు వర్మ. 2 సార్లు విచారణకు ఆయన హాజరు కాలేదు. హైదరాబాద్ సహా తమిళనాడులో రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 23న కోయంబత్తూరులో షూటింగ్ లో పాల్గొన్నట్టు నటులతో వర్మ దిగిన ఫోటోలు ఎక్స్ లో పోస్టల్ వైరల్ అయ్యాయి. అయితే వర్మ కోసం కోయంబత్తూరుకి పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఆర్సీబీపై ప్రకాశం, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. అయితే సోషల్ మీడియాలో పోస్టుల కేసులో ఆర్సీబీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయనను విచారించేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. వర్మ ఇంట్లో లేరని సిబ్బంది వారిని అడ్డుకోవడంతో చాలాసేపు హైడ్రామా నడిచింది. వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన హైదరాబాద్ లేదా కోయంబత్తూరులో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు గాలింపు చేపట్టారు. అరెస్టు చేస్తారనే ఆర్సీబీ పోలీసులకు చిక్కకుండా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి. రైట్ సంజన, ప్రస్తుతం ఏదైతే ఆర్జీవీ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై ఒంగోలు పోలీసులు మాత్రం హైదరాబాద్ కి గతంలో కూడా రావడం జరిగింది. మరోసారి అప్పుడు నోటీసులు జారీ చేసిన తర్వాత తను హాజరు కాలేను అని కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే రెండోసారి నిన్న హాజరు కావాల్సింది ఉండగా మాత్రం ఆర్జీవీ మరోసారి డుమ్మా కొట్టడంతో, అంటే దాదాపుగా 2 సార్లు కూడా పోలీసులు విచారణకు పిలిచినా కూడా సహకరించని ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మపై నిన్న అరెస్ట్ చేసే విషయంలో నిన్న చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ లోని తన నివాసాన్ని మాత్రం ఒంగోలు పోలీసులు ముట్టడించడం జరిగింది. అరెస్ట్ చేసే సిద్ధంగా ఉండే సమయంలో మాత్రం దాదాపుగా రామ్ గోపాల్ వర్మ మొబైల్ ఫోన్ ని కూడా ట్రేస్ చేయడంతో మాత్రం హైదరాబాద్ లోని శంషాబాద్ ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ దగ్గర మాత్రం మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం సోషల్ మీడియాలో తాను ఒక తమిళనాడు కోయంబత్తూర్ లో షూటింగ్ లో ఉన్నట్టుగా మాత్రం ఒక సీన్ క్రియేట్ మాత్రం చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఏపీ పోలీసులకు రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నాడా అన్న కొంత కోణంలో కూడా చూడాల్సిన అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఎదురు దెబ్బలు కావచ్చు లేదు అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ప్రతి వాటికి సమాధానం ఇచ్చే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఈ ఒంగోలు పోలీసులకు వెనుకడుగు ఎందుకు వేస్తున్నాడు అనేది కూడా కొంత ప్రశ్నార్థంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఉదయం నుంచి ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం వరకు అయితే నెలకొంది. కానీ రామ్ గోపాల్ వర్మ సిబ్బంది చూసుకున్నా కూడా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేదు. అంటే రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ బాలా కావచ్చు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గత 2-3 వారాలు కలవలేడు, దీనికి విచారణకు రాలేడు, తర్వాత పోలీసులకు పూర్తి విధాలుగా సహకరిస్తాడని కూడా తన సీనియర్ న్యాయవాది బాలా చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం 2-3 వారాలు ముందస్తు పిటిషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ ఉంది కదా, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అంశంలో ఈ రోజు మాత్రం ఏపీ పిటిషన్ ఇప్పుడు హైకోర్టులో మాత్రం ఈ రోజు పిటిషన్ కి అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే దీనిపై ఎందుకంటే గతంలో కూడా హైకోర్టు ని ఆశ్రయించిన తర్వాత మాత్రం ఈ బెయిల్ ని ముందస్తు బెయిల్ కు మాత్రం హైకోర్టు నిరాకరించింది. అయితే మరోసారి మాత్రం దీనిపై ఎందుకంటే 2-3 వారాలు మాత్రం హాజరు కాలేను, వర్చువల్ గా మాత్రం ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మరోసారి హాజరవుతాను అని అయితే రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది అయితే మరోసారి వాదనలు ఈ రోజు అయితే హైకోర్టు ఏపీ హైకోర్టులో మాత్రం వాదనలు వినిపించబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా రామ్ గోపాల్ వర్మపై మరోసారి నోటీసు ఇవ్వబోతున్నారా లేదు అని అంటే ముందస్తు బెయిల్ ఇస్తారా లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారా అనేది కొంత వేచి చూడాలని చెప్పుకోవచ్చు సంజన. అయితే ఎట్టకేలకు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం వరకు దీనిపై తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది సంజన. ఓకే, అంటే విచారణకు వర్చువల్ గా హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీం ప్రకటించింది కదా, అంటే బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం కూడా వర్చువల్ గా హాజరయ్యేందుకు అవకాశం ఉంటుందని వాళ్ళ వైపు లీగల్ టీం అంటుంది. ఈ నేపథ్యంలో ఇలా కూడా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా?
రైట్. గతంలో చూసుకున్నా కూడా మొదటిసారి డుమ్మా కొట్టిన తర్వాత రెండోసారి కూడా డుమ్మా కొట్టడంతో, ఎందుకనంటే అప్పుడు వ్యూహం సినిమాపై చేసిన ప్రచారం కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీ సీఎం కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే కించపరిచేలా ఉండడంతో మాత్రం ఏపీ పోలీసులు, ఎందుకనంటే ఇది ఒక రాజకీయ పరంగా కుట్ర విధానంగా కూడా, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మని అదుపులో తీసుకొని విచారిస్తే మరింత ఈ రాజకీయ కుట్ర ఏమైనా ఉన్న కోణంలో కూడా విచారించబోతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది సంజన. అందుకనే సరే ఈ విషయంలో తీసుకుంటే కొంత విచారణ చేస్తే, ఎందుకంటే మన వైసీపీ పార్టీ అధ్యక్షంలో ఉన్నప్పుడు మాత్రం కొంతమంది వ్యక్తులు అక్కడ ఏపీలో చూసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మతో పాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా టీడీపీని ఉద్దేశించి కూడా కించపరిచేలాగా కొన్ని పోస్టులు అయితే చేయడం జరిగింది. అయితే వాళ్ళందరి పైన టీడీపీ నాయకులు కేసులు నమోదు చేసుకొని మాత్రం ప్రస్తుతం దీంట్లో మొదటిగా నమోదైన కేసు అయితే రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మని విచారిస్తే రాజకీయ కోణం ఏమిదన్నా దీని అంటే రామ్ గోపాల్ వర్మ వెనకాల వైసీపీ ముఖ్య నేతలు కావచ్చు, లేదంటే బడాబాబులు ఎవరైనా ఉన్నారా ఇంకా అనేసరి కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్.